నమస్తే. తెలుగు రుచికి స్వాగతం. టేస్టీ అండ్ స్పైసీ నాన్ వెజ్ వంటలతో మన తెలుగు రుచి సిద్ధంగా ఉంది. మరి మన ఫస్ట్ సెగ్మెంట్ ఆహా ఏమి రుచి. మరి ఆహా ఏమి రుచి మొదలు పెట్టాలంటే వచ్చేయండి రావు గారు. హాయ్. హాయ్, నమస్తే. నమస్తే. సో రావు గారు వచ్చారు అంటేనే ఒకటి సీజనల్, ఒకటి స్పెషల్, ఏదో ఒకటి ఉంటుంది అన్నమాట. సరే, లేదా వేరే ఎక్కడికైనా తీసుకెళ్ళి, కేరళ అంటారు, చెన్నై అంటారు, ఎక్కడెక్కడికి తీసుకెళ్తారు మమ్మల్ని. సో ఈసారి ఏం స్పెషల్తో వచ్చారు? ఇవాళ పొంగనాలు అవుతాం, కానీ పొంగనాల్లో కీమా వేసి కీమా పొంగనాలు చేద్దాం. పొంగనాలు చూసేద్దాం. మరి కీమా పొంగడాలు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏమిటో చూసేద్దామా. కీమా పొంగడాలు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: కీమా 1/4 కిలో, దోసపిండి 1 కప్పు, ఉల్లిపాయ 1, పచ్చిమిరపకాయలు 2, తరిగిన అల్లం 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు. రావుగారు రెడీ? ఫస్ట్ నూనె, ఉల్లిపాయలు, మళ్ళీ ఫైర్, మామూలుగా ఇళ్ళలో ఆడవాళ్ళు వంట చేసేటప్పుడు కొద్దిగా పైకి వెళ్ళి నిప్పు వచ్చిందంటే భయపడిపోయి అమ్మో జాగ్రత్త జాగ్రత్త అనుకుంటాం. కొంచెం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్. మీరేంటంటే ఆ నిప్పుతోటే చెలగాటం. నీళ్ళు పోయాలండి కొంచెం. ఇప్పుడు కీమా వేసుకుందాం. కొంచెం ఉప్పు, కొంచెం అల్లం. మన అల్లం వెల్లుల్లి పేస్ట్ కాకుండా అల్లం ముక్కలు కూడా వేసుకుంటున్నాను. తినేప్పుడు అల్లం ముక్కలు తగులుతాయి కదా, బాగుంటుంది అనమాట. కొంచెం పచ్చిమిరపకాయలు, కొంచెం కొత్తిమీర, ఎందుకంటే అది కొంచెం వేడెక్కుతూ ఉన్నప్పుడు వేస్తారు. మామూలుగా వీటికైతే నాకు బాగా గుర్తు, చెన్నైలో ఉండేటప్పుడు అయితే నేను వడపల్లిలో ఒక ప్లేస్లోని బాగా వేస్తారు పులిపనియారం. ఎస్, ఎగ్జాక్ట్లీ. భలే సాయంకాలం 6 గంటలకి అలా స్టార్ట్ అవుతుంది, 5-6కి అలా కరెక్ట్. ఈ జనరల్గా ఈవినింగ్ ఎక్కువ ఉంటాయి. సరే, ఎంత ఫాస్ట్గా అయిపోతూ ఉంటాయి అక్కడ? దీనికోసం అయితే ఒక పెద్ద స్టిక్ ఉండేది, ఆ స్టిక్ తోటి టక్ 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 అసలు అలా వాయి వేయడం తీయడం మళ్ళీ కరిగిపోయేవి అలా ఫాస్ట్గా. సో అది ఇక్కడ పెడదాం. అది కూడా విడివిడిగా తింటున్నప్పుడు మజా బాగుంటుంది కదా, చల్లగా ఉండే కంటే వేడి మీద ఉండేటప్పుడే బాగుంటుంది. సో ఫస్ట్ మనం దోశపిండి రెడీ చేసుకోవాలి. దాంట్లో స్వచ్ఛంగా దోశపిండి, యాక్చువల్లీ ఒక్కొక్కరు ఒక్కొక్క రెసిపీ ఉంటుంది. యాక్చువల్ రెగ్యులర్ రెసిపీ ఏంటంటే మనం బాయిల్డ్ రైస్ 2 కప్స్ అంటే 1 కప్పు రా రైస్, 1 కప్పు వచ్చి పప్పు అన్నమాట, మినపప్పు. దిస్ ఇస్ ద యాక్చువల్ రెసిపీ ఫర్ పొంగనాలు. ఓకే, కానీ ఇప్పుడు ఇంట్లో ఏంటంటే దోశపిండి మిగిలిపోయింది, ఆ దాంట్లో ఇవన్నీ వేసుకొని కూడా చేసుకోవచ్చు అనమాట. కానీ దోశపిండి కూడా కొంచెం పులిస్తే ఇంకొంచెం బాగుంటుంది కదా, పులిస్తేనే బాగుంటుంది. ఓకే, ఉల్లిపాయలు, సో కొంచెం అల్లం, పచ్చిమిర్చి, కొంచెం కొత్తిమీర, ఇవన్నీ మిక్స్ చేసుకుందాం. సో ఈ గుంటల్లో నూనె అవసరమా సార్? కావాలి. సో వేసేయమంటారా చుక్క చుక్కని? పర్వాలేదు. మామూలుగా నీ ఇంట్లో దోశల పిండి పులిసిపోయింది అంటే అబ్బా దోశల పిండి పులిసిపోయిందే ఎలాగని అనుకుంటాము. హ్యాపీగా దోశల కంటే మంచి పొంగనాలు వేసుకొని తినేయచ్చు.
ఓకే. ఇప్పుడు ఈ పిండి కొంచెం కొంచెం వేసుకోవాలి, హాఫ్ వేసుకోవాలి, దాని తర్వాత కీమా, దాని తర్వాత మళ్ళీ పిండి అన్నమాట. దీంట్లో కూడా టెక్నిక్ ఉన్నది. స్టార్టింగ్ వచ్చి మన సైడ్లో స్టార్ట్ చేసుకోవాలి, ఎందుకంటే సెంటర్లో మీరు ఫస్ట్ వేసేస్తే త్వరగా మాడిపోతుంది అనమాట, సైడ్లో వేడి తగ్గు ఉంటుంది. సో మరి ఇది ఇంత సరిపోతుందా? దానికన్నా తక్కువ చాలా. నేను ఒక్కటి వేసి చూపిస్తాను. అప్పుడు కొంచెం కొంచెం అండి, ఒక్కరే చేయడం అంటే ఇబ్బంది ఏమో రావు గారికి కదా, ఇద్దరు ఉండాల్సిందే. సో మూత పెట్టేదో ఇది మెల్లగా మగ్గాలి. ఓకే, మరి ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. ఇప్పుడు మీకోసం మొదటి చిట్కా. మొటిమలు రావడానికి కారణాలు అనేక ఉన్నాయి, కానీ మొటిమలు తెచ్చిపెట్టే తంటాలు ఇన్ని అన్నీ కాదు కదా. మొటిమల వల్ల యూత్ ముఖ్యంగా ఆత్మన్యూనతకు లోనవుతూ ఉంటారు. మొటిమలు తగ్గిపోయిన తర్వాత వాటి తాలూకు మచ్చలు కూడా వేధిస్తూ ఉంటాయి. కాబట్టి ముఖ్యంగా మొటిమలు తగ్గించుకోవడానికి ఈ చిట్కా ట్రై చేసి చూడండి. కొద్దిగా పెరుగు, అలాగే కొబ్బరి నూనె, పసుపు. పెరుగు కాస్త చిక్కగా ఉండేలా చూసుకోవాలి. ఆ పెరుగులో కాస్త కొబ్బరి నూనె, పసుపు కూడా వేసుకుని బాగా మిక్స్ చేసుకుని ముఖానికి ప్యాక్ లాగా అప్లై చేసేసుకుని ఒక 10-15 నిమిషాల తర్వాత గోరువెచ్చటి నీళ్ళతో వాష్ చేసుకోవాలి. ఇలా రోజు మార్చి రోజు కనుక చేస్తూ ఉన్నట్లయితే చాలా వరకు మొటిమలు తగ్గుతాయి. చిక్కగా చూసాం కదా రావర్, ఫస్ట్ ఆర్డర్ ఎక్కడి నుంచి తిప్పుకుంటూ రావాలి. సో కీమా ఒకటి, సో పిండి రెడీగా ఉంటే ఈజీగా ఇవన్నీ తిప్పుకొచ్చి బిటైపోతాయేమో. మరి కొద్దిసేపు మగ్గనిద్దాం. రెడీ, ఆఫ్ చేసుకుందాం. దీంట్లో కూడా మీకు తెలిసిపోతుంది, ఇప్పుడు గుచ్చేప్పుడు పచ్చి అంటే పిండి ఉంటుంది. దీనికి టమాటో చట్నీ సూపరా, సూపర్గా ఉంటుంది. అవును తెలుసు నాకు. ఓకే, కీమా పొంగనాలు. క్యూట్ కీమా పొంగనాలు. మరి టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఎలాగో మరొకసారి చూద్దామా. కీమా పొంగడాలు తయారీ విధానం. ఒక ప్యాన్లో నూనె వేసి ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ కీమా వేసి వేయించాలి. దీనిలో ఉప్పు, తరిగిన అల్లం, తరిగిన పచ్చిమిరపకాయలు, కొత్తిమీర వేసి వేగనివ్వాలి. దోశ పిండిలో ఉల్లిపాయ ముక్కలు, తరిగిన అల్లం, తరిగిన పచ్చిమిరపకాయలు, కొత్తిమీర వేసి బాగా కలుపుకోవాలి. పొంగడాల ప్యాన్లో దోశ పిండి, కీమా మిశ్రమం వేసి నూనెతో కాల్చుకోవాలి. అంతే, కీమా పొంగడాలు రెడీ. కీమా పొంగనాలు ఎప్పుడు ఏదో ఒక లోటు చేస్తారు రావు గారు. మీరు చేసినప్పుడు టమాటో చట్నీ కూడా చెయ్యాలి, అది కూడా చెప్పాలని. ఓకే, చూడండి ఎంత సాఫ్ట్గా సెంటర్లో కీమా. కీమా ఎక్కువ వేసుకుంటే ఏదైనా ప్రాబ్లం అవుతుంది అంటారా? అంటే మీకు సెంటర్లో స్టఫింగ్ ఇంతే పడుతుంది, ఎందుకంటే పెద్దవి చేస్తే పెద్దవి బాగుంటాయి. అదే, ఒకవేళ జాగ్రత్తగా వేసుకోగలిగితే కావాలనుకున్న వాళ్ళు చూసుకుని అంటే 1-2 వేయగానే ఒక ఐడియా వచ్చేస్తుంది ఏంటి అనేసి దాన్ని బట్టి చేసుకోవచ్చు. సో నిజంగా అయితే చాలా 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 బాగుంది. దోశలు ఇష్టపడే వాళ్ళు ఇలా ట్రై చేస్తే దోశలు వద్దు పొంగనాలే వేసుకొని తింటానంటారు, ఒకసారి ట్రై చేయండి. థ్యాంక్ యూ సో మచ్ రావు గారు. థ్యాంక్ యూ. ఇప్పుడు మీకోసం మరొక చిట్కా. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. ఒక్కోసారి ఎక్కువగా చదివినా, కంప్యూటర్ మీద వర్క్ చేసినా ఇలాంటి సందర్భాల్లో కళ్ళు కాస్త అలసటకు లోనవుతూ ఉంటాయి కదా, రిలాక్సేషన్గా ఈ చిట్కా ట్రై చేసి చూడండి. పుచ్చకాయలు దొరుకుతాయి కాబట్టి పుచ్చకాయ ముక్కలు తీసుకుని కళ్ళ మీద పెట్టుకుని ఒక 10-15 నిమిషాల పాటు రిలాక్స్ అయినట్లయితే కళ్ళకు ఉన్నటువంటి అలసట తగ్గడమే కాకుండా కళ్ళు బాగా తేజవంతంగా తయారవుతాయి. ఇప్పుడు కిచెన్ క్వీన్.
కిచెన్ క్వీన్. సో మరి వీళ్ళిద్దరిలో ఎవరు కిచెన్ క్వీన్ అవుతారంటే చూసేయాల్సిందే. హలో అండి. హాయ్ అండి. హాయ్. ఎక్కడి నుంచి వచ్చారు? కుక్కట్పల్లి నుండి. కుక్కట్పల్లి. పేరు? ప్రియాంక. ప్రియాంక గారు కుక్కట్పల్లి. అవునండి. ఆవిడ మీకు తెలుసా? తెలీదండి, ఇక్కడికి వచ్చిన తర్వాతనే పరిచయం అయ్యా. అంతేనా? ఫ్రెండ్స్ అయితే కాదు కదా? కాదండి. సో మీ పేరు? లక్ష్మి. లక్ష్మి. ఎక్కడి నుంచి వచ్చారు? కుక్కట్పల్లి. కుక్కట్పల్లి అన్నారంటే లేదండి. కాదు కదా? కాదండి. ఎందుకంటే ఆవిడ రెగ్యులర్గా ఇదే డైలాగ్ అడిగేస్తుంది, అక్కడ ఒకటే చోట అనేసి అందుకనేసి అలా చెప్తున్నారు. మీ సో కుక్కట్పల్లి వేరే వేరే ప్లేసెస్ అయితే ఓకే. ఏమంట చేస్తారు? చికెన్ శాండ్విచ్. చికెన్ శాండ్విచ్. సో చికెన్ శాండ్విచ్. చికెన్ శాండ్విచ్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏమిటో చూసేద్దామా. చికెన్ శాండ్విచ్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: బ్రౌన్ బ్రెడ్ స్లైజులు 4, చికెన్ కీమా 1/2 కిలో, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన పచ్చిమిరపకాయలు 2, తరిగిన అల్లం 1 టీ స్పూన్, తరిగిన వెల్లుల్లి 1 టీ స్పూన్, మిరియాల పొడి 1 టీ స్పూన్, గరం మసాలా 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, కొత్తిమీర కొద్దిగా, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు, నూనె 2 టేబుల్ స్పూన్లు. అవి పెట్టామండి. ఓకే అండి. దీనికి బ్రౌన్ బ్రెడ్ వాడాలా లేకపోతే మిల్క్ బ్రెడ్ వాడచ్చా? బ్రెడ్ ఏదైనా ఏదైనా వాడచ్చు. కొద్దిగా నెయ్యి వేద్దాం. అమ్మకి ఒకసారి బటర్ అది వేస్తుంటారు కదా, దీన్ని వేస్తే బాగుంటుంది. వేస్తే బాగుంటుంది. సో బటర్ కూడా వేసుకోవచ్చా కావాలంటే? వేసుకోవచ్చు. సో మీరు ఎక్కడ నేర్చుకున్నారు ఇది సాండ్విచ్? ఇదా మా ఆయన నేర్పించాడు. మీ వారి దగ్గర నేర్చుకున్నారా? సో ఆయన వంటలు బాగా చేస్తుంటారా? బాగా చేస్తుంటారు. సో ఆయన దగ్గర వంటలని నేర్చుకున్నారు ఏంటి, లేకపోతే శాండ్విచ్ ఒకటి? ఇది ఒకటే. మామూలుగా ఆయన వంట బాగా చేస్తారు. శాండ్విచ్ అయితే ఆయనకి ఈజీగా ఉంటుందని నేర్చుకుని చేసుకుంటూ ఉండేవారేమో. అదే. సో మీరు హౌస్ వైఫ్ అండి? హౌస్ వైఫ్ అండి. సో రెండు పక్కల కాల్ చేసుకో. రెండు పక్కల కాల్ చేసుకో. సో కాల్ ఎంతలో మన ఈ పక్క ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. కొద్దిగా ఆయిల్ వేద్దాం. సో ఏమేస్తారు ముందు? పచ్చిమిరపకాయలు. పచ్చిమిరపకాయలు. వెల్లుల్లి. వెల్లుల్లిపాయ. వెల్లుల్లిపాయ. అల్లము. తరిగిన అల్లం. తరిగిన అల్లం. ఆనియన్. ఉల్లిపాయలు. ఉల్లిపాయ. ఇది ఇంకా కాలాలు ఇంకొద్దిగా. మీ వారు నాన్ వెజ్ అది బాగా చేస్తారా? అవునండి, మేము నాన్ వెజ్ బాగా తింటాము. అంటే ఆయన బాగా చేస్తారా, మీరు బాగా చేస్తారా? ఆయన బాగా చేస్తాను, నేను బాగా ఇద్దరం చేసుకుంటాను. ఇద్దరు చేసుకుంటారు. సో ఇంట్లో మీ ఇద్దరైనా ఇంకెవరైనా ఉంటారా? మేమిద్దరమే. చికెన్. సో చికెన్ ఇలా సన్నగా కలుపుకోవాలి. సో మీకు పిల్లలు అందరి? నాకు ఒక బాబు ఒక పాప. ఆఫ్ చేసేయమంటారా? ఆఫ్ చేసేయండి. ఇంకేమన్నా వేయాలా? సాల్ట్. అంటే ఇందులో మనకు కారం ఏమి వేసేది ఉండదా? ఇంకేం లేదు, పచ్చిమిరపకాయలు మిరియాల పొడి వేస్తాము. ఆ ఘాటే మనకు సరిపోతుంది. దీనికి ఈ సాస్ కానీ చట్నీ కానీ అలాంటివి కానీ ఉంటాయా? వేసుకొని తినచ్చు. సాస్ వేసుకొని తినచ్చు. ఉప్పు. ఉప్పు. మిరియాల పొడి. చికెన్ శాండ్విచ్ చాలా సింపుల్గాను ఈజీగాను, అంటే ఎలా ఉంటుందనే తెలియదు, ఘాటుగా కారాలుగా అలా ఏమి అనిపించట్లేదు, ఏమో చెప్పలేమైనా. సో మరి మీకేమనిపిస్తుంది? పెద్ద అంతేం లేదు, డెఫినెట్గా నేనే కిచెన్ క్వీన్ అనిపిస్తుందా లేదా? చెప్పారా? ఏమీ మాట్లాడొద్దు, ఆవిడ ఏం కనిపించినా ఏం మాట్లాడకుండా గట్టిగా జాగ్రత్తగా ఉంటుంది చెప్పి పంపించారా? అలా ఏం లేదండి. గరం మసాలా కొద్దిగా అబ్బో. చూసారా మనం మాట్లాడుకోగానే గరం మసాలా ఘాటు మొదలు పెట్టారు. కొత్తిమీర కలిపేయాలి. మరి మీరు కూడా గట్టి పోటీ ఇచ్చి కిచెన్ క్వీన్ అయిపోవాలనుకుంటున్నారా? మరి ఇంకెందుకు ఆలస్యం?
ఎస్ఎంఎస్ చేయండి. ఎస్ఎంఎస్ ఎలా చేయాలంటే ఏబిఆర్ అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు చిరునామా టైప్ చేసి 5626357 కి ఎస్ఎంఎస్ చేయండి. స్టవ్ ఆఫ్ చేసి ఇప్పుడు బ్రెడ్ స్టఫ్ చేసుకోవాలి. సో ఈ రకంగా మీరు శాండ్విచ్ చేసేటప్పుడు ఎంత కావాలో అంత కాకుండా కొంచెం ఎక్స్ట్రా కీమాని రెడీ చేసుకోవాలి, అంతేనా? కింద పడేసుకుంటూ సగం. సో ఇది కూడా మీ వారే నేర్పించారా అలాగా? అవునా? అమ్మ బాబాయ్, ఆయన విన్నారంటే నేను అలా నేర్పించానేమే నీకు. సరదా కన్నా చేయండి. చికెన్ శాండ్విచ్ రెడీ అండి. థ్యాంక్ యూ. సో నాకైతే డ్రైగా ఉన్నట్టు అనిపిస్తుంది, మరి మీకేమనిపిస్తుంది? నాకు కూడా అలానే అనిపిస్తుంది అమ్మయ్య. కొంచెం తెలిసి గట్టిగా చెప్పారు అమ్మ, నాకు కూడా అలాగే అనిపిస్తుంది. సో నా ఫీలింగ్ చెప్పేశాను, ఆ ఫీలింగ్ చెప్పేశారు, అటైతే అలా అలా ఊపుతున్నారు. మరి రావు గారు ఏమంటారో చూడాల్సిందే. మరి చికెన్ శాండ్విచ్ టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఎలాగో మరొకసారి చూసేద్దామా. చికెన్ శాండ్విచ్ తయారీ విధానం, ముందుగా బ్రౌన్ బ్రెడ్ స్లైస్లని నెయ్యితో కాల్చుకోవాలి. ఒక ప్యాన్లో నూనె వేసి తరిగిన పచ్చిమిరపకాయలు, తరిగిన వెల్లుల్లి, తరిగిన అల్లం, ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించాలి. దీనిలో చికెన్ కీమా వేసి వేగనివ్వాలి. తర్వాత ఉప్పు, మిరియాల పొడి, గరం మసాలా, కొత్తిమీర వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని వేయించిన బ్రెడ్ స్లైజుల మధ్యలో ఉంచి ముక్కలుగా కట్ చేసి సర్వ్ చేసుకుంటే చికెన్ శాండ్విచ్ రెడీ. చికెన్ శాండ్విచ్ రావు. సో స్టఫింగ్ చికెన్. అంటే ఈ చికెన్ శాండ్విచ్ ఎలా అని అంటే ఇండియన్ స్టైల్లో ఉన్నది. కొంచెం అల్లం వేసారా? అల్లం, పచ్చిమిరపకాయలు, అంటే ఇండియన్ స్టైల్. కొంచెం ఇంకా కొంచెం స్పైసీగా ఇంకా ఏదో ఉంటే బాగుంటుంది. ఇప్పుడు ఇది టోస్ట్ చేస్తారు కదా మీరు శాండ్విచ్, దానివల్ల కొంచెం క్రిస్పీ అయిపోయింది. టోస్ట్ ఏదైనా వెంటనే చేసిన వెంటనే తినేయాలి, కొంతసేపు ఉంటే కూడా అది క్రిస్పీ అయిపోతుంది. ఎలా అంటే రస్క్ లాగా అయిపోతుంది. సో దట్ ఈస్ వై కొంచెం క్రిస్పీగా ఉన్నది. అదర్వైజ్ ఇట్స్ గుడ్. గుడ్, ఓకే, గుడ్ అని చెప్పేశారు. సో ఇప్పుడు మీకు చూడాలి మరి నెక్స్ట్ ఏం జరుగుతుందో. ఏవైనా జరగచ్చు, చూసేద్దాం మరి. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. మనలో కొంతమందికి ఎక్కువగా ఆకలి వేసేస్తూ ఉంటుంది, మరి కొంతమందికి అసలు ఆకలి అనే సమస్య ఉండదు. ఆకలి ఎక్కువగా అవుతూ ఉంటే మాత్రం ఈ చిట్కా ట్రై చేసి చూడండి. భోజనం చేసే ముందు ఒక గ్లాస్ కొత్తిమీర రసం కానీ, లేకపోతే కరివేపాకు రసం కానీ, లేకపోతే క్యారెట్ జ్యూస్ కానీ, కీరా జ్యూస్ కానీ, ఇలాంటిది ఏదో ఒకటి జ్యూస్ తాగి ఆ తర్వాత భోజనానికి కనుక ఉపక్రమించినట్లయితే ఆకలి తగ్గడమే కాకుండా మనం ఎక్కువ ఆహారం తీసేసుకోకుండా ఉంటాము. ఇప్పుడు మీ వంట దోసకాయ చికెన్ అండి. దోసకాయ చికెన్, సో అలా డ్రైగా ఉంటుందా గ్రేవీగా ఉంటుందా? గ్రేవీగా ఉంటుందా? గ్రేవీగా ఉంటుందా? దోసకాయ చికెన్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దామా. దోసకాయ చికెన్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: దోసకాయ ముక్కలు 1 కప్పు, చికెన్ 1/2 కిలో, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన పచ్చిమిరపకాయలు 2, తరిగిన టమాటో 1, ఉప్పు తగినంత, కారం తగినంత, ధనియాల పొడి 1 టీ స్పూన్, గరం మసాలా 1 టీ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, పసుపు చిటికెడు, కొత్తిమీర కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు. స్టార్ట్ చేసేద్దామా? చేసేద్దామండి. నూనె వేసుకుందామండి. వేసేసుకుందాం. మీరు ఎప్పుడు నవ్వుతూనే ఉంటారు కదా. అవునండి. ఉల్లిపాయలు వేసుకుందామండి. సో మీరు ఇలా నవ్వుతూ ఉంటారు కదా. అవునండి. చూస్తే మీ వారు ఫ్లాటా? అవునండి. అంతేనా మీ లవ్ మ్యారేజా? లేదండి, అరేంజ్డ్ మ్యారేజ్. అరేంజ్డ్ మ్యారేజా? అమ్మాయి బాబాయ్ అయితే బోల్డ్ క్వశ్చన్స్ ఉంటాయి ఇప్పుడు నా దగ్గర, నా బ్యాంక్లోని. ఓకే. సో పచ్చిమిరపకాయలు, పచ్చిమిర్చి స్పూన్కి మాత్రం ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వచ్చాయి. కొంచెం సాల్ట్ వేసుకుందామండి. వేసేద్దామండి. తొందరగా ఉల్లిపాయలు ఎలా వేగుతున్నాయో అలా టెన్షన్లో ఉన్నాను నేను అడగాలని. ఓకే. సో ఇవి వేగుతున్నాయి, ఇదిగో వేయించేయండి. మళ్ళీ మీ వంట నేనే కబ్జా చేసానంటారు. అయితే పెళ్లి చూపుల్లోకి రాగానే
మిమ్మల్ని చూడంగానే మీరు నవ్వుతూనే ఉన్నారా లేకపోతే సైలెంట్గా ఉన్నారా? సైలెంట్గా ఉన్నాను. ఎలా అప్పుడు నవ్వు రాలే? టెన్షన్ ఉంటుంది కదండి అప్పుడు పెళ్లి చూపులప్పుడు. అంటే ఇప్పుడు వంట అప్పుడు టెన్షన్ లేదనమాట? లేదండి, బాగా చేస్తా వంట అలవాటు నాకు అందుకే. అందుకని నవ్వుతూ ఉన్నారు. సో ఆ రోజు నవ్వకుండా అలా టెన్షన్తో ఉన్నారు. సరే ఓకే, పెళ్లి చూపులు అయిపోయింది, పెళ్లి రోజు నవ్వుతూ ఉన్నారా పోనీ? పెళ్లికి నవ్వుతున్నారు. మీ ఆయన ఇప్పుడు అడగలేదా ఇదేంటి నువ్వు మా అమ్మ అప్పుడు సైలెంట్గా ఉండి ఇదేంటి ఇప్పుడు నవ్వుతూనే ఉన్నావు అని? అప్పుడు హ్యాపీనెస్, హ్యాపీ కదండి పెళ్ళి అంటే. అందుకే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేద్దామని. మీ వారు కూడా బాగా సంతోషంగా హ్యాపీగా ఎప్పుడు నవ్వుతూ ఉంటారా? హ్యాపీగా ఉంటారు. హ్యాపీగా ఉంటారు. ఓకే, మీలా నవ్వుతూ ఉంటారా? ఆయన కూడా ఎప్పుడు అంటారు? నవ్వుతూ ఉంటారండి. ఓకే, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసాం. ఇంకేమైనా వేస్తారా? కొంచెం పసుపు. పసుపు వేసేయండి. ఈ లెక్కన ఇంట్లో మీరు ఏదైనా వంట చేసాడు, ఉప్పు ఎక్కువైపోయినా, కారం ఎక్కువైపోయినా మీ వారు ఏంటి ఉప్పు అంటే అన్నారండి ఆయన? ఓకే అంటే ఎప్పుడు అలా చేయనండి, కరెక్ట్గా వేస్తా అండి. అసలు ఒక్కసారి కూడా జరగలేదా అండి? జరగలేదు. పండితులైన కొంచెం పొరపాట్లు అక్కడక్కడ జరుగుతూ ఉంటాయి కదా. జరగలేదండి. జరగలేదా? అమ్మా, దానికి కూడా నవ్వుతుంది. చికెన్ వేసుకుందామండి. కొంచెం కారం వేసుకుందామండి. కొంచెం ధనియాల పొడి వేసుకుందాం. కొంచెం గరం మసాలా. ఆవిడకి వచ్చి కీమా ఎక్కువ చేసుకోవాలి, సాన్వేజ్ చేసేటప్పుడు అనుకున్నాను. మీరు వంట చేసినప్పుడు పొడులు ఎక్కువ దగ్గర పెట్టుకోవాలి. కొంచెం కింద కొంచెం పాన్లో, కొంచెం కింద కొంచెం పాన్లో. క్లీన్కి మీ వారం పిలుస్తారండి? లేదండి, నేనే. మీరే చేసుకుంటారా? మీరు పెట్టుకో. మగ్గు కొంచెం మగ్గాలా? మగ్గాలండి ఒక 5 మినిట్స్. సరే, ఇప్పుడు మీరు బోన్ తో కదా వేశారు, ఒకవేళ బోన్లెస్ కావాలి అనుకుంటే వేసుకోవచ్చు. వేసుకోవచ్చు. ఇష్టపడే వాళ్ళు అలా పడతారు, వద్దనుకుంటే అలా తినచ్చు. సో దోసకాయ కొందరు వచ్చి తోలుతోటి వేసేస్తుంది ఉంటుంది కదా తొక్కతోటి, మీరు తీసేసి వేస్తున్నారు? తీసే వేస్తారండి. తీసే వేస్తారు. సో ఇది ఎలా అయితేనే బాగుంటుంది. సో గార్నిష్ కోసం ఏదో డెకరేట్ చేసుకొచ్చినట్టున్నారు. అవునండి. ఏది ఇంకా రాజుగారు చేస్తుంటారు మీరు అందుకున్నారా? సో ఏం చేశారు? కీరాతో క్యారెట్ తో ఫ్లవర్స్ చేశానండి. ఇది ఫ్లవర్సా? ఫ్లవర్స్ అండి. ఓ అమ్మో, ఇలా కొద్ది కొద్దిగా చెక్కుంటూ వచ్చారు. అవునండి. సో వీటిని ఫినిషింగ్ టచ్ ఇస్తారా వీటితోటి? తెలుగు చనంగానే ముందుగా బాగా ప్రిపేర్ అయినట్టున్నారు సుమి. డైలీ చూస్తా కదండి అందుకని కొంచెం ప్రిపేర్ అయ్యి బాగా ఇలా ఇలా చేయాలి ఇలా చేయాలి అనుకుని వచ్చేసారు. అవునండి. ఓకే, సో చూద్దామా? చూద్దామండి. ఇప్పుడు దోసకాయలు వేసుకుందామండి. చాలా 4 ముక్కలు మిగిలిచేసారు. ఇంట్లో కూడా ఇంతేనా వంట చేసేటప్పుడు? లేదండి, కొన్ని కొన్ని ముక్కలు మిగిల్చుకుంటూ. టమాటా ముక్కలు. టమాటో ఇలా అన్ని కొంచెం కొంచెం మిగిల్చి చేయాలమ్మను అని మీ వారు నేర్పించారండి? అలా ఏం లేదండి, అన్ని మన స్వతహాగా నేర్చుకున్నవి అంతేనా? సో మిగిల్చినవన్నీ విచ్చి ఇంకొకటి చేస్తారా? ఏమండి ఇది మీకోసమే అని సాయంకాలం ఆఫీస్ నుంచి రాగానే? లేదండి, ఆయన ఏమే అన్ని మిగిల్చిన నాకు వండి పెట్టావా? సో లిట్ క్లోజ్ చేయాలా? చేయాలండి. ఓకే, మరి కాసేపు మగ్గనిద్దాం, చూద్దామా? చూద్దామండి. కొద్దిగా సాల్ట్ వేసుకుందాం. ఇంకా నా ఇందాక వేశారుగా అప్పుడు ఉల్లిపాయలు ఒకసారి పడాలి. గరం మసాలానా? అవునండి. మగ్గే గ్యాప్లో భలే అరేంజ్ చేసేసారండి అమ్మా. వేడి వేడిగా దోసకాయ చికెన్ రెడీ అండి. థ్యాంక్ యూ. సో మీకు ఎలా అనిపిస్తుంది ఇప్పుడు? ఓకే అనిపిస్తుంది. ఓకే అనిపిస్తుందా?
నాకైతే గట్టి పోటీ ఇచ్చినట్టు అనిపిస్తుంది. చూసేద్దాం మరి. దోసకాయ చికెన్ మరి టేస్ట్ చూసే ముందు తయారీ విధానం వెళ్ళవు మరొకసారి చూసేద్దామా. దోసకాయ చికెన్ తయారీ విధానం. ఒక పాన్ లో నూనె వేసి ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు, ఉప్పు వేసి వేయించాలి. దీనిలో అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, చికెన్ ముక్కలు వేసి ఉడకనివ్వాలి. తర్వాత కారం, ధనియాల పొడి, గరం మసాలా, దోసకాయ ముక్కలు, టమాటో ముక్కలు వేసి మరి కాస్త ఉడకనివ్వాలి. ఆ తర్వాత ఉప్పు, కొత్తిమీర, గరం మసాలా వేసి బాగా కలుపుకోవాలి. అంతే, దోసకాయ చికెన్ రెడీ. దోసకాయ చికెన్ ఎక్కువ గార్నిష్ అన్ని బాగానే ఉన్నాయి. అసలు ఏమంటున్నారు బాబు, ప్రిపేర్ అయ్యి వచ్చారండి. మీకు ఎలా అనిపించింది చెప్పండి ముందు. బాగుందండి. బాగుందా? మీకు ఎలా అనిపిస్తుంది? బాగుంది. అసలు అన్నిటికీ ఒకటే రియాక్షన్, నా ముఖ చిత్రం ఇదే. ఏదైనా సరే అన్నిటికీ బాగుంది, గొడవ లేదు. సో మీరు చెప్పండి రావు గారు, ఇప్పుడు చూడడానికి బాగుంది, టేస్ట్ కూడా పులుపు బాగుంది, స్పైసీనెస్ ఉన్నాయి, అన్ని బాగున్నాయి, ఘాటు మంచి ఘాటు. కొంచెం ఇంకా కొంచెం దగ్గర అంటే ఫ్రై చేసుకుంటే కొంచెం పచ్చి మసాలా అనేది కొంచెం ఇంకా. అలాగే మైనస్ వచ్చి చికెన్ శాండ్విచ్, ఇప్పుడు క్రిస్పీగా అయింది టోస్టు, దట్ ఈస్ ఓకే, కానీ లోపల ఎప్పుడు సాఫ్ట్గా ఉండాలి చికెన్ కీమా. దానికి ఏంటంటే ఎప్పుడు చికెన్ శాండ్విచ్ చేసేప్పుడు కొంచెం మేయోనైసో లేకపోతే సాఫ్ట్ అవ్వడానికి తినేప్పుడు ఆ ఫిల్లింగ్ వచ్చి తింటే పైన క్రిస్పీగా ఉండొచ్చు, లోపల సాఫ్ట్ ఉండాలి. లేకపోతే ఏముంటుంది, పొడి పొడిగా బయటకు వచ్చేస్తుంది. ప్లస్ బ్రెడ్ డ్రైగా ఉంటుంది, చికెన్ డ్రైగా ఉంటే మీకు తినలేరు, యూ వాంట్ ఎంజాయ్ ద గ్లాస్ నీళ్ళు పక్కన పెట్టుకొని తినాలి అది. సో దానికి ఎప్పుడు మేయోనైస్, బటర్ కొంచెం వేసి ఆ చికెన్ కూడా ఎక్కువ డ్రై చేస్తే ఆ డ్రైనెస్ ఎక్కువ అయిపోతుంది. సో యూ వాంట్ ఎంజాయ్. సో రెండిట్లో చూస్తే చికెన్ దోసకాయ బాగుంది. దోసకాయ చికెన్ ఆవిడ చెప్పాను కదా, నేను సైలెంట్ స్మైలీ కిల్లర్ అన్నమాట, నవ్వుతూనే పనిగా అనిచ్చేసారనమాట. ఓకే, సో కంగ్రాచులేషన్స్ అండి, వాల్ట్ కిచెన్ క్వీన్ మీరి. థ్యాంక్ యూ. మీకు ఈటీవీ తెలుగు రుచి నుంచి ఒక గిఫ్ట్. థ్యాంక్ యూ. ఓకే, తెలుగు ఆడపడుచు కూడా మరొక గిఫ్ట్, తెలుగు రుచి నుంచి మీకు గిఫ్ట్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి. ఓకే, మరి మీరు కూడా ఇలాంటి గట్టి పోటీ ఇచ్చి కిచెన్ క్వీన్ అవ్వాలనుకుంటున్నారా? మరి ఇంకెందుకు ఆలస్యం? ఎస్ఎంఎస్ చేసేయండి. ఎస్ఎంఎస్ ఎలా చేయాలంటే, ఏబిఆర్ఎన్ టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు, చిరునామా టైప్ చేసి 5626-3579 కి ఎస్ఎంఎస్ చేయండి. ఇప్పుడు మీకోసం మరొక చిట్కా. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. మనలో కొంతమందిని కనుక అడిగినట్లయితే, మాకు శరీరంలో విటమిన్స్ తక్కువగా ఉన్నాయటండి, విటమిన్ ట్యాబ్లెట్లు వాడుతున్నాము అని చెప్తూ ఉంటారు. కానీ మనకు శరీరంలో విటమిన్ కొరత కనుక వచ్చినట్లయితే, సహజ సిద్ధంగానే విటమిన్స్ వచ్చే విధంగా ప్రయత్నించాలి తప్ప విటమిన్ ట్యాబ్లెట్ల మీద ఎక్కువగా ఆధారపడకూడదు. ముఖ్యంగా విటమిన్స్ వేటి ద్వారా లభిస్తాయి అంటే, ఫ్రూట్స్ కానీ, ఆ ఫ్రూట్స్లో కూడా యాపిల్, కివీ, అరటిపండు ఇలాంటివి సహజ సిద్ధంగానే విటమిన్లు పుష్కలంగా లభించే ఫ్రూట్స్ని, అలాగే ఆకుకూరల్ని కనుక భాగంగా చేసుకున్నట్లయితే సహజ సిద్ధంగానే మన శరీరానికి విటమిన్స్ అందుతాయి. ఇప్పుడు షెఫ్ స్పెషల్. షెఫ్ స్పెషల్, హలో. మీ పేరు? దీక్షిత్. దీక్షిత్ ఎక్కడి నుంచి వచ్చారు? నిజామాబాద్. సో నిజామాబాద్ నుంచి వచ్చారు. ఓకే, సో ఇక్కడ చదువుకుంటున్నారా, జాబ్ చేస్తున్నారా? చదువుకుంటాను. ఎక్కడ? ఫైనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్. ఓకే, ఏ ఇయర్లో ఉన్నారు? ఫైనల్ ఇయర్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. సో ఈరోజు ఏ రెసిపీ చేసి చూపిస్తారు? చిల్లీ ఫిష్. చిల్లీ ఫిషా? సో చిల్లీ ఫిష్ అంటే స్పైసీయా? లైట్గా స్పైసీ అండ్ స్వీట్గా ఉంటుంది. స్పైసీ అండ్ స్వీట్గా ఉంటుందా? చిల్లీ ఫిష్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏమిటో చూద్దామా. చిల్లీ ఫిష్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: చేప ముక్కలు 1/4 కిలో, మైదా 1/4 కప్పు, కార్న్ఫ్లోర్ 1/4 కప్పు, తరిగిన పచ్చిమిరపకాయలు 3, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన క్యాప్సికం 1, కారం తగినంత, ఉప్పు తగినంత, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, తరిగిన ఉల్లికాడలు కొద్దిగా, టమాటో సాస్ 1 టేబుల్ స్పూన్, సోయా సాస్ 1 టేబుల్ స్పూన్, రెడ్ చిల్లీ సాస్ 1 టేబుల్ స్పూన్, మిరియాల పొడి 1 టేబుల్ స్పూన్, తరిగిన వెల్లుల్లి 1 టీ స్పూన్, వెనిగర్ 1 టీ స్పూన్, కోడిగుడ్డు 1, నూనె డీప్ ఫ్రీకి సరిపడా. ఓకే, సో స్టార్ట్ చేద్దాం మరి. ఫస్ట్ ఫిష్ మ్యారినేషన్ చేసుకో.
సాల్ట్ వేసుకోవాలి. సో ఈలోపు నూనె వెలిగించి పెడదామా, వేడెక్కుతూ ఉంటుంది. కొంచెం చిల్లి కారపొడి, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ మిక్స్ చేసి సో మేనేజ్ చేసుకుని ఎంతసేపు ఉంచుకుంటే బాగుంటుంది? 15 మినిట్స్. చాలా బాగుంది. అండ్ ఇందులో కొంచెం కార్న్ ఫ్లవర్ మైదా కూడా కలుపుకోవాలి. ఓకే. అండ్ కార్న్ ఫ్లవర్ అండ్ ఎగ్, కోడిగుడ్డు. పసుపు సొన తీసుకోకుండా తెలుపు మాత్రమే తీసుకుందాం. పక్కన పెట్టుకుందాం. సో నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి? సాసేజ్ అనేది ఇంకో బౌల్లో మ్యారినేస్ తీసుకోవాలి. ఓకే. చిల్లీ సాస్, టమాటా కెచప్, టమాటో కెచప్, అలాగే డార్క్ సోయా సాస్. డార్క్ సోయా సాస్, డార్క్ సోయా సాస్, లైట్గా వెనిగర్ వేస్తాం. మిక్స్ చేసుకో. సో ఇవన్నీ ఇలా ఇందులో ఇలా వేసి మిక్స్ చేసుకోవాలా, లేకపోతే అయిన తర్వాత చాప్ మీద అక్కడ వేసి చేసుకోకూడదా? డైరెక్ట్గా చేసుకుంటే ఏమవుతుందంటే క్వాంటిటీ అనేది మనకు కరెక్ట్గా తెలుస్తుంది కాబట్టి డైరెక్ట్ ఫస్ట్ టైమే చేసేసుకోవాలి. డీప్ ఫ్రై చేయాలి ఫిష్. హోటల్ మేనేజ్మెంట్లో ఇప్పటివరకు నేర్చుకున్న రెసిపీస్లోని చాలా కష్టంగా నీకు అనిపించింది ఏది? సలాడ్స్ మేడం. సలాడ్సా? సలాడ్స్ చూడడానికి మనకు ఈజీగా అనిపిస్తుంది కానీ చేయడానికి కొంచెం హార్డ్గానే ఉంటుంది. అవునా? అందరూ బేకరీ ఐటమ్స్ అంటారు, ఇంకా వేరే వేరేది అంటారు, నువ్వు కూడా సలాడ్స్ అన్నావు. సో అది నిజంగా కష్టంగా అనిపిస్తుందా? అవును. ఇవి వేగాలి కదా. సో ఓకే, వేగనిద్దాము. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. ప్రమాదవశాత్తు కాలిన గాయాలైనట్లయితే కంగారు పడకుండా అందుబాటులో కలబంద దొరికినట్లయితే దాన్ని గుజ్జులాగా చేసుకుని అందులో కాస్త పసుపు కూడా వేసుకుని ఈ కాలిన గాయాల మీద కనుక పైపోతగా అప్లై చేసినట్లయితే బొబ్బెక్కదు, నొప్పి తగ్గుతుంది, అలాగే గాయం కూడా త్వరగా తగ్గే అవకాశం ఉంది. ఇంకా చూస్తాం కదా, వెనుకైనా ఇంకా వేగాల. వేగాలి మేడం, గోల్డెన్ కలర్లో రావాలి. ఓకే. సో అవన్నీ ఏం చేస్తావు? మళ్ళీ ఇవి చిల్లీ క్యాప్సికమ్ అనేది ఫ్రైగా చేసుకోవాలి. సో విడిగా ఈ ప్యాన్ స్టార్ట్ చేసేద్దామా? చేద్దాం. ఆయిల్ వేసుకుందాం, నూనె, అలాగే వెల్లుల్లి, ఉల్లికాడలు, అలాగే పచ్చిమిర్చి, ఇందులో క్యాప్సికమ్ అవి కూడా వేస్తున్నట్టున్నాం కదా. గ్రీన్ చిల్లీ కొంచెం ఫ్రై కాగానే క్యాప్సికమ్. అది సో గ్రీన్ క్యాప్సికమ్ తీసుకున్నాం, మనం ఎల్లో కూడా వాడుకోవచ్చా? వాడుకోవచ్చు మేడం, ఎల్లో గ్రీన్ ఇలాంటి కలర్ క్యాప్సికమ్. ఇప్పుడు గ్రీన్ కదా వేస్తుంది. అలాగే ఇప్పుడు క్యాప్సికమ్, ఆనియన్, అందరూ వెయ్యాలా? ముందుగా చేసుకో, మనం తయారు చేసుకున్న సాస్ వేస్తాం.
కొంచెం కార్న్ఫ్లవర్ వాటర్ యూజ్ చేసుకోండి. లైట్ వాటర్ 1 టేబుల్. అన్నీ వేసేసినట్టు అయిపోయినట్టేనా? ఇంకా లైట్గా మిరియాల పొడి ఓకే ఆఫ్ చేసా. లైట్గా గార్నిష్ ఉల్లికాడ తీయాలి వేడి వేడిగా. చిల్లీ ఫిష్ మరి థ్యాంక్ యూ. చిల్లీ ఫిష్ మరి టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఎలాగో మరొకసారి చూద్దామా. చిల్లీ ఫిష్ తయారీ విధానం. ఒక బౌల్లో చేప ముక్కలు, ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, మైదా, కార్న్ఫ్లోర్, కోడిగుడ్డు తెల్లసొన వేసి బాగా కలుపుకోవాలి. ఈ చేప ముక్కలని కాగే నూనెలు వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. ఒక బౌల్లో రెడ్ చిల్లీ సాస్, టమాటో సాస్, సోయా సాస్, వెనిగర్ వేసి బాగా కలుపుకోవాలి. ఒక ప్యాన్లో నూనె వేసి తరిగిన వెల్లుల్లి, తరిగిన ఉల్లికాడలు, తరిగిన పచ్చిమిరపకాయలు, గ్రీన్ క్యాప్సికం, ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించాలి. దీనిలో వేయించిన చేప ముక్కలు వేసి వేగనివ్వాలి. తర్వాత సాస్ల మిశ్రమం వేసి బాగా కలుపుకోవాలి. కార్న్ఫ్లోర్ లో తగినన్ని నీళ్లు పోసి బాగా కలిపి దీనిలో వేయాలి. ఆ తర్వాత మిరియాల పొడి వేసి బాగా కలుపుకోవాలి. ఆపై తరిగిన ఉల్లికాడలతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే చిల్లీ ఫిష్ రెడీ. చిల్లీ ఫిష్ రోగరు. చూడ్డానికి బాగుంది, టేస్ట్ కూడా బాగుంది. చిల్లీ ఫిష్ అంటే ఇంకా కొంచెం స్పైసీ ఉంటే కొంచెం బాగుంటుంది. అదే సాల్ట్ రెస్ట్ ఆల్ పర్ఫెక్ట్ అనమాట. అదే నాకు అది అనిపించింది. అన్నీ బాగున్నాయి, కొంచెం స్పైసీనెస్ తగ్గినట్టుగా అనిపించింది. ఓకే, టైం చేసేటప్పుడు ఆ చిన్న మిస్టేక్ కూడా లేకుండా చూసుకో. ఓకేనా? సో నీకు ఈటీవీ తెలుగు నుంచి ఒక గిఫ్ట్. ఓకే, ఇప్పుడు మీకోసం మరొక చిట్కా. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. మనలో కొంతమందికి కాలి గోళ్ళకి ఫంగల్ ఇన్ఫెక్షన్స్ వస్తూ ఉంటాయి. ఇలాంటప్పుడు గోరింటాకును బాగా మెత్తగా రుబ్బుకొని కాలి గోళ్ళకు కనుక అప్లై చేసుకుంటూ ఉన్నట్లయితే ఈ ఇన్ఫెక్షన్స్ అనేవి త్వరగా తగ్గుతాయి. మరి ఇవాళ వంటల్లో పోషక విలువలు ఏమిటో బ్యూటిఫుల్ హెల్త్లో చూద్దాం. ఇప్పుడు మనం చూసిన రెసిపీ కీమా పొంగనాలు. సో కీమా అనేది ఒక హై ప్రోటీన్ ప్లస్ హై ఫ్యాట్ ఐటమ్ కూడా, కాబట్టి మనము మన డైట్లో ఇంక్లూడ్ చేసినప్పుడు దాన్ని అడిషనల్గా దాన్ని ప్రిపరేషన్ చేసేటప్పుడు ఎక్కువ ఫ్యాట్ కానీ లేకుండా చూసుకుంటే చాలా మంచిది. సో గుడ్ పాయింట్స్ ఏంటి అంటే ప్రోటీన్ ఎక్కువ ఉంటుంది, ఐరన్ ఎక్కువ ఉంటుంది, అలాగే B12 అనే స్పెసిఫిక్ బీ కాంప్లెక్స్ న్యూట్రియంట్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. అఫ్ కోర్స్ నెగటివ్ పాయింట్ మన అందరికీ తెలిసిందే, అందులో ఫ్యాట్ కంటెంట్, ఎస్పెషలీ సాచురేటెడ్ ఫ్యాట్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది. కాబట్టి మనం ఎంతవరకు అది తీసేసి వాడగలిగితే అంత మంచిది. ఓవరాల్గా ఈ పొంగనాలు స్టీమ్ చేస్తాం, చాలా అతి తక్కువ ఆయిల్ వేసి చేస్తాం, కాబట్టి ఒక గుడ్ స్నాక్, ఒక గుడ్ స్టార్టర్ లాగా కూడా మనం దీన్ని మన డైట్లో ఇంక్లూడ్ చేయొచ్చు. ఇప్పుడు మనం చూసిన రెసిపీ చికెన్ శాండ్విచ్. ఈ రెసిపీలో బ్రౌన్ బ్రెడ్ వాడారు, అది డెఫినెట్గా వైట్ మైదా బేస్డ్ బ్రెడ్ కంటే బెటర్, ఎందుకంటే అది స్లోగా అరుగుతుంది, అందులో ఫైబర్ కంటెంట్ అనేది రెగ్యులర్ వైట్ బ్రెడ్ కంటే తక్కువగానే ఉంటుంది. అలాగే ఇందులో చికెన్ స్టఫింగ్ వాడారు. సో ఏ శాండ్విచ్లో అయినా కూడా ప్రోటీన్ బేస్డ్ స్టఫింగ్ కనుక వాడితే అది మనకి ఎక్కువసేపు ఆకలి వేయకుండా ఉంటుంది, స్మాల్ క్వాంటిటీలోనే చాలా ఫిల్లింగ్గా అనిపిస్తుంది. కాబట్టి మీరు దీన్ని స్నాక్ లాగా తీసుకోవచ్చు, పిల్లలకి అప్పుడప్పుడు లంచ్ బాక్స్లో పెట్టచ్చు, లేకపోతే డిన్నర్ ఒక వేరియంట్గా చేయాలి అన్నప్పుడు ఒక డిన్నర్ వేరియేషన్ లాగా కూడా ఇంక్లూడ్ చేయొచ్చు. ఇప్పుడు మనం చూసిన రెసిపీ దోసకాయ చికెన్. దోసకాయలో మనము 50% కనుక ఈ కర్రీలో దోసకాయ వాడితే ఆటోమేటిక్గా ఒక 50% క్యాలరీస్ తగ్గించినట్టు అవుతుంది, అలాగే నాన్ వెజిటేరియన్ ఫుడ్ తీసుకున్నట్టు కూడా అవుతుంది. సో మనం ఫ్రీక్వెంట్గా కనుక మన డైట్లో ప్రతిరోజు, కొంతమంది ప్రతిరోజు తినాలనుకుంటారు, అలా తినే వాళ్ళకి ఇలా మనం వెజిటబుల్ బేస్ కంబైన్ చేస్తే కనుక క్యాలరీస్ ఆల్మోస్ట్ 50% క్యాలరీస్ అనేవి తగ్గించినట్టు ఉంటుంది. సో ఒక గుడ్ రెసిపీ, హెల్దీ రెసిపీ, మోర్ ఫ్రీక్వెంట్లీ నాన్ వెజిటేరియన్ ట్రై చేయాలనుకున్నప్పుడు ఇలా చేసుకొని ఇంక్లూడ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం చూసి
చేసిన రెసిపీ చిల్లీ ఫిష్. మామూలుగా సింపుల్గా ఒక 100 grams ఫిష్ నుంచి ఒక 100 calories మాత్రమే వస్తాయి. కాకపోతే ఇందులో మనము డీప్ ఫ్రై చేసినందుకు డబుల్ క్వాంటిటీ వస్తుంది, అంటే ఆల్మోస్ట్ 200 calories దాకా ఈజీగా ఒక పోర్షన్ ఫిష్ నుంచి వచ్చేస్తుంది. కానీ ఆ పాజిటివ్ పాయింట్ ఏంటి, అసలు ఫిష్ మన డైట్లో ఎందుకు రికమెండ్ చేస్తారు అంటే, ఒక పక్కన అది లీన్ మీట్, అందులో ఫ్యాట్ కంటెంట్ చాలా తక్కువ ఉంటుంది, కానీ ఉన్న ఫ్యాట్ కంటెంట్ కూడా పర్టికులర్గా యాంటీ ఇన్ఫ్లమేషన్ ప్రాపర్టీ ఉంటుంది. అంటే మన బాడీలో ఏదైనా ఇరిటేషన్ కానీ ఇన్ఫ్లమేషన్ కానీ ఉంటే దానిలో దాన్ని తగ్గించే ప్రాపర్టీ స్పెషల్గా ఫిష్లో ఉంటుంది. కాబట్టి అది హార్ట్కి మంచిదని కానీ ఆర్థరైటిస్ పేషెంట్స్కి మంచిదని కానీ మనము దాన్ని ఐడెంటిఫై చేస్తాము. సో మిగతా నాన్ వెజిటేరియన్కి స్పెసిఫిక్గా 1-2 times a week తినమని చెప్పాం, కానీ ఫిష్కి మటుకు 2 times a week వాళ్ళ డైట్లో ఇంక్లూడ్ చేయొచ్చని చెప్తాము. కానీ ఇలా కనుక మనం డీప్ ఫ్రై చేసి తీసుకుంటే చాలా ఒకేషనల్గా తీసుకోవాలి. మీ సలహాలు సూచనలు మాకు రాసిపించవలసిన చిరునామా ఈటీవీ అభిరుచి, కేర్ ఆఫ్ ఈనాడు టెలివిజన్, రామోజీ ఫిలిం సిటీ, హైదరాబాద్, 501-512. ఇదండి ఇవాళ తెలుగు రుచి. మన నెక్స్ట్ ఎపిసోడ్లో మరిన్ని కొత్త వంటలతో మళ్ళీ మీ ముందుకు వస్తాం. అంతవరకు సెలవు.